కొంచెం ప్రేమతో. ఫ్రైడే వచ్చేసింది, ఫ్రైడే వచ్చిందంటే కొంచెం నాన్ వెజ్ పడితేనే ఆ ఫీల్ వస్తుంది కదా. అందుకే ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను. జనరల్గా స్ప్రింగ్ రోల్స్ అంటే అందరికీ ఇష్టం, కానీ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. ఈరోజు స్ప్రింగ్ రోల్స్ మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు, అది కూడా చికెన్తో. అయితే డీప్ ఫ్రై చేయకుండా మనం స్టీమ్ చేస్తున్నాం. మరి ఈరోజు మన సెగ్మెంట్ మై డిష్ మై డిష్, దాంట్లో ఈరోజు మనం చేస్తున్నాం చికెన్ స్ప్రింగ్ రోల్స్. చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను నేను, దాన్ని చక్కగా వాష్ చేసి పెట్టుకున్న. చిన్న వాటర్ ఇవ్వమ్మా, అలాగే సాల్ట్ కూడా ఇవ్వు. ఇందులో వేస్తే ఇంకొంచెం వేయచ్చు. ఇప్పుడు ఎందుకు సాల్ట్ వేస్తున్నా? చికెన్ ని బాయిల్ చేసుకోవాలి మనం. ఓకే, చిన్న ఇందులో వెళ్ళి కొంచెం వాటర్ తీసుకురామ్మ. ఓకే. సో ఇప్పుడు చికెన్ ని ఈ నీళ్ళల్లో వేసి చక్కగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయ్యే లోపల మనం క్రెప్స్ చేసుకోవాలి. దానికి పిండిని మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక 100 గ్రాముల మైదా పిండి, ఒక 100 గ్రాముల మైదా పిండి, అలాగే ఒక 20 గ్రాముల కార్న్ ఫ్లోర్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ తీసుకొచ్చాను. కొంచెం ఈ బ్యాటర్కి సరిపడా ఉప్పు, మైదా పిండి, కార్న్ఫ్లవర్, కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకొని పిండిని చాలా పలచగా కలుపుకోవాలి. చిన్న అక్కడ విసుకుంటుంది చూడు. ఇంత పెద్దదా? చిన్న దొరకలేదా? లేదు, ఇది ఒకటే ఉంది. సరే, ఇందులో ఒక గుడ్డు ఎగ్ కూడా ఇందులో వేసేసుకొని బీట్ చేసుకోవాలి. ఎగ్ మొత్తం బీట్ అవ్వాలి చక్కగా ఉండలు లేకుండా. ఆ గుంట గరిట తీసుకో. క్రెప్స్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే బ్యాటర్ చాలా పలచగా ఉండాలి, నీరు దోశ బ్యాటర్ లాగా ఉండాలి. చికెన్ చక్కగా బాయిల్ అయిపోయింది కదా, ఆ ప్లేట్ తీసుకో. చక్కగా ఉడికింది కదా, ఉడికిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇలా తీగలు తీగలుగా చికెన్ని తీసుకోవాలన్నమాట. థ్రెడ్స్లా ఇలా? ఎస్. ప్యాన్ కూడా పెట్టుకొని తిన్న ఒక టిష్యూ పేపర్ ఇవ్వు. క్రెప్స్ చేసిన తర్వాత మనం వేసుకోవడానికి ముందు డస్టింగ్ కోసం పౌడర్ ఇలా పెట్టుకోవాలి. అదే ఏదైనా సరే, కార్న్ఫ్లవర్ అయినా సరే, మైదా పిండి అయినా సరే చల్లి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. అలాగే కొంచెం నూనె ఇవ్వచ్చును. క్రెప్స్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే టబ్ ఇప్పుడు బాగా వేడిగా ఉండాలి, ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. చాలా సూపర్ హాట్గా ఉండాలి ఇది. పెనం వేడిగా అయింది. పొడుపు కదా అన్నారన్నా, చిట్టపట్ట చినుకులు, చిట్టారు చినుకులు, ఎంత రాలినా చప్పుడు రావు. సో ఇప్పుడు ఇలా కాల్చుకున్న దాన్ని కొంచెం పిండి వేసుకొని దానిపైన వేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఎస్, కరెక్ట్గా వచ్చింది. ఒకటి వేసుకున్నాం కదా, దాని మీద మళ్ళీ కొంచెం పిండి వేసుకొని ఇందులోనే ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్గా
ఈ ప్యాన్ తీసేసి ఇంకొక కడాయి పెట్టుకుందాం. ఇందులో నూనె వేయచ్చు. సో నూనె కొంచెం వేడైన తర్వాత యా సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, యెల్లో కలర్ క్యాప్సికం, అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికం అండ్ రెడ్ కలర్ క్యాప్సికం. సాల్ట్ కావాలి. కలర్ఫుల్ డిష్. క్యాప్సికంని ఎప్పుడు కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. క్యాప్సికం కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి, అలాగే ఇందాక స్ట్రింగ్స్ చేసుకున్నాం కదా చికెన్, ఉడకబెట్టుకున్న చికెన్ ఇందులోనే వేసేసుకుందాం. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సోయా సాస్. సోయా సాస్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ రోల్స్కి కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ప్లేట్ తీసుకొచ్చాను. ఈ ప్లేట్ ఓకేనా? ఇందాక చికెన్, చికెనే, ఇందులో కూడా చికెన్ ఉందిగా. కొంచెం ప్లేట్లో వేసేసుకుంటే చల్లగా అయిపోతుంది. పక్కన పెట్టేసి చిన్న ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకో. మనం చేసుకున్న క్రెప్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకదానికి ఒకటి సపరేట్ సపరేట్గా పెట్టుకుందాం. సో క్రెప్స్లో మనం చేసుకున్న ఈ చికెన్ స్టఫింగ్, ఈ క్యాప్సికం ఇంకా చికెన్ ఉంది కదా, దాన్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఫస్ట్ సైడ్ది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని ఒక రోల్ లాగా. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లిగా నెమ్మదిగా హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. సో బయట స్టఫింగ్ రాకుండా వాటర్ పెడితే టైట్గా అంటుకుంటుంది ఇలా బాగుంది. జాగ్రత్తగా మెల్లిగా పట్టుకోవాలి. క్రెప్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, థిన్గా కూడా ఉన్నాయి. అండ్ దెన్ స్టీమ్ చేసుకుంటామా? డీప్ ఫ్రై చేసుకోము. డీప్ ఫ్రై చేయట్లేదు ఈరోజు, మనం స్టీమ్ చేస్తున్నాం. ఓకే. పచ్చిగా ఉంటే మనం క్రెప్స్ చేసుకున్నాం కదా, అది పచ్చిగా ఉంటే కనుక అది కూడా కుక్ అయిపోతుంది, ఇంకా వేడి వేడిగా ఉంటాయి. సో ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత స్టీమర్ పెట్టుకోవాలి. కొంచెం కిచెన్ క్లీన్ చేసుకొని స్టీమర్ తెచ్చేసుకున్నాం.
స్టీమర్ రెడీగా ఉంది. ఇప్పుడు చిన్న కొంచెం నూనె తీసుకో, కొంచెం నూనె వేసి జస్ట్ ఇలా లైట్గా పైన స్టీమర్కి అప్లై చేసిన తర్వాత స్ప్రింగ్ రోల్స్ని దీంట్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ కొంచెం ముందు టర్న్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు? అవసరం లేదు, మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. వా, చాలా హెల్తీ కదా. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతాయి. అది కూడా స్టీమ్ చేసిన స్ప్రింగ్ రోల్స్, చాలా టేస్టీగా ఉంటాయి. మరొక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఈలోపు మీరు ఒక చిన్న రికప్ చూసేయచ్చు కదా, ఆల్మోస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. చికెన్ స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం. ముందుగా ఒక సాస్ ప్యాన్లో నీళ్లు, ఉప్పు, బోన్లెస్ చికెన్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, మిరియాల పొడి, సరిపడా నీళ్లు పోసి కోడిగుడ్డు వేసి బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడి ప్యాన్లో వేసి క్రెప్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని వెల్లుల్లి, ఎల్లో, గ్రీన్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి ఉప్పు, మిరియాల పొడి, ఉడికించుకున్న చికెన్ వేసి వేయించుకోవాలి. తర్వాత సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న స్టఫింగ్ ని క్రెప్స్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకుని స్టీమర్ లో స్టీమ్ చేసుకుంటే చికెన్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మెల్లిగా అయితే వెంటనే తీసామనుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు కనుక ఆగిన తర్వాత ప్లేట్లో పెట్టుకుంటే ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. లేదా ఇప్పుడే ముట్టుకుంటే కనుక చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి. సో ఇలా ప్లేట్ రెడీగా పెట్టుకుని వచ్చాను. సో ఇప్పుడు వీటిని మెల్లిగా ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి, అద్దెపోతుంది. మరి చూసారు కదా, హెల్తీగా కూడా డీప్ ఫ్రై చేయకుండానే ఇంట్లోనే చికెన్ స్ప్రింగ్ రోల్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసారు కదా. ఒకవేళ మీరు పక్కా వెజిటేరియన్స్ అయితే కనుక చికెన్ వేయకుండా ఇంకా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. చూసారు కదా మరి ఈరోజు మన రెసిపీ. ఈ వీకెండ్కి కావాల్సిన స్నాక్ రెడీ అయిపోయింది కదా. మళ్ళీ సోమవారం రోజు మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ వీకెండ్, బాయ్.